రూల్స్ కు వ్యతిరేకంగా సర్కార్ నియమకాలు 65 ఏళ్లు దాటిన ముగ్గురికి MCHRD లో పదవులు అలాంటి వాళ్ళు టూరిజం డిపార్ట్మెంట్ లో 10 మంది అన్ని శాఖల్లో కలిపి 3000 మంది జాబ్ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ప్రమోషన్ల కోసం ఉద్యోగులు ఏళ్ల తరబడి ఎదురు చూస్తుంటే వాళ్ళని కాదని సర్వీస్ నుంచి రిటైర్ అయిన వాళ్ళను రాష్ట్ర ప్రభుత్వం అందలమెక్కిస్తున్నది తమకు అత్యంత సన్నిహితులైన వాళ్ళను పెద్ద పెద్ద పోస్టులు ఇచ్చి కూర్చోబెడుతున్నది రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇదే తంతు నడుస్తోంది నిరుడు మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్లో ముగ్గురు రిటైర్డ్ ఆఫీసర్ల నియామకం జరిగినట్లు ఇటీవల ఆర్టీఐ ద్వారా వెల్లడైంది వీరి వయసు 65 ఏళ్లకు పైగానే ఉంటుంది టూరిజం డిపార్ట్మెంట్ లో కూడా ఇలాంటి వాళ్ళు 10 మంది ఉన్నట్టు తెలుస్తోంది ఈ రెండు డిపార్ట్మెంట్లే కాకుండా అన్ని డిపార్ట్మెంట్లలో కలిపి దాదాపు 3000 మందికి పైగా రిటైర్డ్ ఎంప్లాయీస్ మళ్ళీ కొలువులు చేస్తున్నట్లుగా సమాచారం మీరు HMD ఆఫీసు పోండి 9:30కి కార్రాల దిగుతుంటారు ఒక్కొక్కడు 80 ఏళ్ళు పైబడ్డ వాళ్ళు కూడా ఇంకా ఉద్యోగాలలో ఉన్నారు 70-80 ఏళ్ళు పైబడ్డ వాళ్ళు ఆయనకు షుగర్ ఉంటుంది రూమ్లోకి పోయాక గంటకు 5 సార్లు లేస్తాడు బాత్రూమ్కి ఏం చేయరు వాళ్ళు రావడం బాక్స్ ఓపెన్ చేయడం తినడం మళ్ళీ ఇంటికి పోవడం ఒక్కొక్కరికి 1-2 లక్షల జీతం బండి ఇట్లాంటి వాళ్ళు మీకు HMD ఆఫీసులో కనిపిస్తుంటారు ఒక్కొక్కరిని 3-3 సార్లు ఎక్స్టెండ్ చేసిరండి వీళ్ళ పదవులను కానీ ఇక్కడ తెలంగాణ బిడ్డలు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంతేందుకండి మనం మొన్న షాద్నగర్ ఇక్కడ ఏది గురుకులం బీసీ వెల్ఫేర్ హాస్టల్కి వెళ్ళాం అక్కడికి వెళ్తే ఆ ప్రిన్సిపల్ ఆల్రెడీ రిటైర్ అయ్యిండు రిటైర్ అయితే ఆయన బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టారు పాపం ఆయన నడవలేకపోతున్నాడు కూర్చోలేకపోతున్నాడు ఏంటి సార్ ఈ పరిస్థితి అంటే చేయండి అని కూర్చోబెట్టిన నన్నీడని ఆయన చెప్తున్నాడు ఇప్పుడు ఆయన ప్లేస్లో ఇంకొకరి సీనియర్ కాడ ప్రిన్సిపల్ పోస్ట్ వస్తుంది కదా ఈ పోస్ట్ ఖాళీ అయినప్పుడు ఒక నిరుద్యోగి ఈ పోస్టులోకి వస్తాడు కదా నిరుద్యోగుల మీద తెలంగాణ యువత మీద కేసీఆర్ కక్ష కట్టింది ప్రజలారా దయచేసి ఆలోచించండి